జగన్మోహన్ రెడ్డి పిచ్చి ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీలపైన మరియు పెరిగిన పెట్రోల్ డీజిల్ నిత్యావసరాల సరుకులపై విశాఖ జిల్లా పెందుర్తిలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీలా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు శ్రీ కరకదేముడు ఆధ్వర్యంలో ఈ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ శ్రీరెడ్డి నారాయణరావు, సర్పంచ్లు గొర్ల రామకృష్ణ తదితరులు మరియు పలువురు నాయకులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవీఎంసీ 96వ వార్డు ఎందుకు కుటుంబ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరియు నిరసన కార్యక్రమం పెంచిన ఆర్టీ సార్జీలు వెంటనే తగ్గించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి బాధుడే బాధుడు పదే పదే ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఆర్టీసీ బస్సులు ఛార్జీలు పెంచారు. నిత్యావసర ధరలు కానీ, గ్యాస్ ధరలు కానీ, కరెంటు ఛార్జీలు కానీ అన్ని ఇంటికి పోయారు. మరి ఇప్పటికైనా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నాయకులు గమనించాలి. ఇందాక పెద్దలు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ చెప్పినట్టు మరి ఇది 10 రూపాయలతో జరిగే ప్రయాణం మరి 40-50 రూపాయలు అవుతుందంటే మరి పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతుండ్రో. మరి ఇక్కడ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ మరి సరైన నిర్ణయం తీసుకొని ఇప్పటికైనా ఈ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని, మరి తగ్గించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని తెలియజేసుకుంటూ మా ఈ బాధుడే బాధుడు కార్యక్రమంలో ఇది కంపల్సరిగా ప్రస్తావన చేస్తామని తెలియజేసుకుంటూ ఆనందపురం బస్ యాత్రగా ఉన్నాం. ఆనందపురం అయితే ప్రతి ఒక్కరి మీద 5 రూపాయలు ఈవేళ భారం పెరుగుతుంది. అంటే 30 రూపాయలు ఎగటుంటే 35 రూపాయలు ఈవేళ టికెట్ చేసి లిస్ట్ కూడా పెట్టడం పడుతుంది. ఎందుకంటే ప్రజలకు తెలియకుండా, ప్రజలకి చెప్పకుండా ఈవేళ బస్ ఎక్కుతున్నాడు. ఏదో 30 రూపాయలు 20 రూపాయలు పెట్టుకుని బస్ ఎక్కితే ఆయన దిగాలంటే మధ్యలో దిగిపోవాలి. ఆ పరిస్థితి ఈవేళ ఆర్టీసీలో జగన్ నాయకత్వంలో జగన్ పరిపాలన ఇంత దారుణంగా ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నుంచి కంపల్సరిగా తగ్గించే వరకు పోరాడుతాం. రేపు రాబోయే దాంట్లో చంద్రబాబు నాయుడు గెలిచినన్నే ఇటువంటి సంఘటన తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. దీన్ని నారాయణరావు గారు మాట్లాడుకోండి. ఏదైనా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒకసారి పెంచడం చూసాం. కానీ ఈ ప్రభుత్వం ఈ సంవత్సరంలో 14 ఏప్రిల్ పెంచింది, మరలా నిన్న ఏదైతే 1 జూలై పెంచింది. అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 నెలల్లోనే పెంచి సుమారు ఇప్పటికి 3 సార్లు ఏదైతే సామాన్యమైన ప్రజలు ఈరోజు ఆర్టీసీ ఉందంటే 70% నిరుపేదలు, బడిపేదలు, మధ్యతరగతి వాళ్ళే ఈరోజు ఏదైతే పల్లె వెలుగు బస్సులు ఎక్కుతారు. లగ్జరీ బస్సులో సూపర్ ఫాస్ట్, సూపర్ లగ్జరీ ఎక్కరు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే 70% ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే సామాన్యులు ఇప్పటికే నిత్యావసర వస్తువులు విపరీతంగా తలకమెత్తిన భారంతో ఈరోజు ప్రజలు కుటుంబాలు ఈరోజు ఇచ్చినాయి. వెంటనే ఈ ప్రభుత్వం ఏదైతే పెంచిన ఛార్జీలు వెంటనే తగ్గించకపోతే ఇది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఈ సమస్యని ప్రజల దగ్గరగా ఇంటింటికి ఈ సమస్యను తీసుకెళ్లి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.